టిఫిన్లు, వంటలు ఈ కార్యక్రమంలో ఒక కొత్త ఐటెం గురించి చెప్తాను మీ అందరికీ. రుచికరమైన నోరలించే ఆలూ బాత్ ఫాస్ట్ ఫుడ్ 10 నిమిషాల్లో రెడీ చేసుకుని హాయిగా తినండి. దాని గురించి ఆలూ బాత్ ఫాస్ట్ ఫుడ్ ఎలా తయారు చేయాలో చెప్తాను, వినండి. ఆలుగడ్డలు 3, బియ్యం 1/2 కిలో, పచ్చిమిరప 3, పుదీనా 2 కట్టలు, టమాటా 2, కొత్తిమీర 1 కట్ట, అల్లం ఎల్లిగడ్డ 2 స్పూన్లు, గరం మసాలా 2 టీ స్పూన్లు తీసుకొని రెడీగా పెట్టుకోండి. చేసే విధానం చెప్తాను ఇప్పుడు. 3 ఆలుగడ్డలు పైన చెక్కు తీసి ఒక గడ్డపై 3 ముక్కలు చొప్పున కోసుకొని ఉంచుకోవాలి. సగం నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు 3 మధ్యకి చీల్చి పెట్టాలి. స్టీల్ కుక్కర్ పాన్ లాంటిది అయితే చాలా విశాలంగా బాగా వస్తుంది. కుక్కర్లో పల్లి నూనె 3 చెంచాలు వేసి ముందుగా తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కొంచెం, అంటే 2 మినిట్స్ దగ్గరుండి వేయించాలి. అది వేగుతున్నప్పుడు తరిగి పెట్టుకున్న పుదీనా, టమాటా, కొత్తిమీర మిక్సీలో తిప్పి వేగుతున్న ఆలుగడ్డలతో పాటు వేయాలి. అప్పుడే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి కలపాలి కొంచెం వేగేలాగా. కడిగి ఉంచుకున్న బియ్యం అదే వేగుతున్న ముక్కర్లో వేసి 20 సెకండ్లు కలిపి 3 గ్లాసులు బియ్యం తీసుకున్న కొలతతో నీళ్లు పోయాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. తరిగిన పచ్చిమిరపకాయలతో పాటుగా గరం మసాలా పొడి వేసి ఒకసారి నీళ్లతో పాటుగా గరిటెతో కలిపి 1 నిమ్మకాయ పిండి, 1 అరస్పూను పసుపు వేసి కలిపి కుక్కర్ మూత పెట్టాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేయాలి. స్టీమ్ పోయాక మూత తీసి కాడగరిటెతో ఒకసారి జాగ్రత్తగా కలపాలి. ఇంకేముంది, వేడివేడిగా ప్లేట్లలో పెట్టుకుని తినడమే. ఎంత బాగుంటుందో, బయట హోటళ్ళలో నుంచి ఆర్డర్ ఇచ్చి తినేదానికన్నా ఇంట్లో ఇలాంటి ఆలూ బాత్ వేడివేడిగా చేసుకుని తింటే ఎంత ఆనందంగా ఉంటుందో. తొందరగా అరిగిపోతుంది కూడా. ఒకసారి మీరందరూ ఇలా ఆలూ బాత్ చేసుకొని తిని ఇంటిల్లి పాది ఆనందంగా ఉండండి. ఈ ఆలూ బాత్ ఫాస్ట్ ఫుడ్ తయారు చేసే విధానం మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా మర్చిపోకుండా చేయండి. ఇట్లు మీ మంత్రి ప్రేడ మార్కండేయులు, హైదరాబాద్, ఇండియా.